హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యూమా డాట్ నెట్ అండి. సో ఇటీవల కాలంలో మనకు గ్రూప్ 1, 2, 3 ఎగ్జామ్స్ అనేటువంటివి వరుసగా ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో కరెంట్ అఫేర్స్ అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి ప్రతి ఎగ్జామ్ లో. దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యోమా మీకు లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫేర్స్ ని పూర్తిగా అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లెవెల్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలనేటువంటిది ప్రతి అంశం మీద మేము తీసుకొని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో దానిలో భాగంగా ఈరోజు ఇటీవలి కాలంలో సిబిఐ మీద చాలా మనకు న్యూస్ అనేటువంటివి రావడం జరుగుతుంది. అలోక్ వర్మను తొలగించడము, తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావుని అపాయింట్ చేయడము, తనను కూడా తొలగించి రిషిని నూతన డైరెక్టర్ గా నియమించడం, ఇవన్నీ జరిగినాయి. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు, దాని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకోవడానికి ఈ యొక్క సెషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. రైట్, సో ఇక్కడ మనకు శ్రీకాంత్ సార్ ఉన్నారు, వారిని అడిగి ఈ విషయాలు అనేటువంటివి తెలుసుకుందాం. సిబిఐ అంటే ఏమిటి, దాని యొక్క అధికారాలు ఏంటి సార్? సో యాక్చువల్ గా సిబిఐ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థగా మనందరికి పరిచయం ఉన్నది, కానీ వాస్తవంగా సిబిఐ అనేది దాని యొక్క అధికారాలు లేదా అది ఎలా ఏర్పడింది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే 1946 ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఫోర్స్ లేదా ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా మనకి 1946 చట్టం ద్వారా ఈ సిబిఐ అనేది ఏర్పడింది. సో ఈ సిబిఐ ఏర్పడడానికి కారణాలు ఏంటంటే బ్రిటిష్ వారి కాలంలో ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగినటువంటి అవినీతి పైన అప్పుడు ఉన్నటువంటి అధికారులను, సో మరి అక్కడ పోలీసు యంత్రాంగం ఏం చేయాలి, అవినీతి పరులైనటువంటి అధికారుల పైన పోలీసు యంత్రాంగం సరిగా పనిచేయడం లేదని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని పాస్ చేసి ఒక స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా ఈ 1946 ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది ఏర్పడింది. దానికంటే ముందు 1941 లోనే సో ఈ స్పెషల్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. దాని తర్వాత 1942 లో ఏం జరిగిందంటే దీన్నే రైల్వేలో కూడా, అంటే అప్పుడు రైల్వే అనేది పెద్ద పరిశ్రమగా ఉండేది వారికి, సో రైల్వేలో కూడా జరిగే అవినీతికి గురించి కూడా ఇదే దర్యాప్తు చేయాలని చెప్పి 1942 లో దీనికి కొంత అధికారాలని అప్పగించడం జరిగింది. 1941 లో ఏర్పాటు చేయబడి 1942 లో రైల్వేలకు కూడా దీన్ని అంటే విస్తృతం చేయడం జరిగింది. విస్తృతం చేసిన తర్వాత సో మరి భారతదేశానికి స్వతంత్రం సిద్ధించుకోబోయే ముందు కూడా సో మరి అప్పుడు ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం యొక్క అవినీతి గురించి కూడా దర్యాప్తు చేయడానికి మనకు ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ఉండాలని చెప్పి సో ఈ సిబిఐ ని అలానే కంటిన్యూ చేస్తూ వచ్చింది. సో మొత్తానికి సిబిఐ అనేది 1946 ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి ఒక సంస్థ. సో ఇది మనకు కొన్ని అధికారాలను కలిగి ఉంటుంది, ఆ అధికారాలు అనేవి ఆ చట్టంలో మనకు పేర్కొనబడి ఉంటాయి. ముఖ్యంగా అవినీతి గురించి ఇది సూపర్వైజ్ చేస్తుంది. సో అవినీతికి సంబంధించిన అంశాల గురించి బ్రిటిష్ కాలం నుంచి మనకి ఇప్పటి వరకు కూడా అది పనిచేస్తూ వస్తుంది. ఓకే, సో అంటే ఈ సిబిఐ డైరెక్టర్ ను ఎన్నుకునే విధానం గాని ఇది ఏ విధంగా ఉంటుంది? సో వాస్తవానికి సిబిఐ కి ఒక డైరెక్టర్ ని ఎంపిక చేసే విధానం అనేది గతంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ యొక్క అంటే అతను అధ్యక్షుడిగా ఉండే ఒక ప్యానల్ అనేది చూసుకునేది. అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి ఒక చైర్మన్ ఉంటాడు, అంటే సంతానం కమిటీ ఎప్పుడైతే మనకు సిఫార్సు చేసిందో దానివల్ల మనం ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక దాన్ని ఏర్పాటు చేసినాం. సో ఆ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అధ్యక్షతన మరి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో ఉండేటువంటి సభ్యులు మరి వారితో పాటుగా హోంశాఖ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, సో వీరందరూ కూడా సభ్యులుగా ఉన్నటువంటి ఒక ప్యానల్, సో సిబిఐ డైరెక్టర్ గా కొన్ని పేర్లను అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ ఆఫీసర్ల యొక్క కొన్ని పేర్లను సో మరి పంపించడం, ఈ ప్యానల్ కొన్నింటిని స్క్రూటిని చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం, ఇలా జరిగి సిబిఐ డైరెక్టర్ యొక్క ఎంపిక విధానం అనేది జరిగేది. కానీ మనకి ఎప్పుడైతే లోక్పాల్ చట్టం అనేది తీసుకుని వచ్చినాం, అంటే లోక్పాల్ అంటే సో కేంద్ర ప్రభుత్వంలో సో అత్యున్నత స్థాయి అధికారుల జరిగినటువంటి సో ఈ దాన్ని ఏమంటారు సార్, అవినీతి ఆరోపణల పైన సో విస్తృతంగా చర్యలు తీసుకునే అవకాశం లోక్పాల్ మనకు కల్పిస్తా ఉన్నది. కాబట్టి లోక్పాల్ చట్టం ప్రకారం మరి దీని యొక్క సిబిఐ డైరెక్టర్ యొక్క ఎంపిక విధానాన్ని మార్చే అవకాశం కల్పింది సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా, మనం దీన్ని మార్చుకోవడం జరిగింది. సో దీనిలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి హైపవర్ ప్యానెల్ లో సభ్యులు ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఒకవేళ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అంటే అధికారికంగా ప్రతిపక్ష నాయకుడు ఎవరు లేనట్లయితే, సో ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడైనా
సో అలా మరియు ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక జడ్జి కూడా ఈ ప్యానెల్లో సభ్యులుగా ఉండడం, ఈ ముగ్గురు సభ్యులతో కూడినటువంటి హై పవర్ కమిటీ సో ఈ సిబిఐ డైరెక్టర్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నారు. అంటే మీరు ఇక్కడ రెండు విషయాలు చెప్పారు, గతంలో సిబిఐ ఎంపిక విధానం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేటువంటిది మీరు రెండు పాయింట్స్ కూడా కవర్ చేశారు. సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటారు? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్యానెల్ ను మరియు పాస్ట్ లో ఉన్నటువంటి ప్యానెల్ ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తూ గతంలో దీనిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, లేదా ప్రస్తుతం ఇందులో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, లేదా ఏ చట్టం వచ్చిన దగ్గర నుంచి ఈ ప్యానెల్ ఇలా కొనసాగుతూ ఉన్నది, సో గతంలో అయితే ఎవరు దీంట్లో సభ్యులుగా ఉండేవాళ్ళు, ఇలాంటి ప్రశ్నలు అనేవి మనకి వచ్చే అవకాశం ఉంది. అంటే దీంట్లో సిబిఐ ఇందాక మీరు చెప్పినట్టు సభ్యులు అందరు సభ్యుల యొక్క ఆమోదంతో సిబిఐ డైరెక్టర్ ఎన్నుకోవచ్చా, లేకపోతే ఎవరైనా దాన్ని తిరస్కరించవచ్చా? సో అందరు సభ్యులు అనేది ఎప్పుడైనా సరే మనం మెజారిటీ డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఉన్నటువంటి హై పవర్ ప్యానెల్ లో ముగ్గురు సభ్యులు ఉండడం జరిగింది, అంటే 2:1 మెజారిటీ ఎవరైతే ఆమోదిస్తారో వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఎట్ ద సేమ్ టైం దీని తొలగింపు విధానం ఏ విధంగా ఉంటుందో చెప్పగలుగుతారా? సో ఏ హై పవర్ కమిటీ అయితే వీళ్ళని ఎంపిక చేస్తుందో అదే హై పవర్ కమిటీ వీళ్ళ తొలగింపులో కూడా భాగంగా ఉంటుంది. సో అందులో కూడా మెజారిటీ నిర్ణయాన్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ గా తీసుకున్నట్లయితే అలోక్ వర్మ ఇష్యూ అనేది మనందరికి తెలిసిందే. సో అలోక్ వర్మ ఇష్యూలో జరిగిన విషయం ఏంటంటే అప్పుడు హై పవర్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి ముగ్గురు సభ్యుల్లో ఒక వ్యక్తి ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రెండో వ్యక్తి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, సో మూడో వ్యక్తి జస్టిస్ సిక్రీ, ఈ ముగ్గురు కూడా ఆ ప్యానెల్లో సభ్యులుగా ఉండటం జరిగింది. సో అలోక్ వర్మ తొలగింపు అనే విషయం పైన ఇటు ప్రధాని నరేంద్ర మోడీ మరియు జస్టిస్ సిక్రీ లాంటి వాళ్ళిద్దరూ కూడా దాన్ని సో ఏకీభవించడం ద్వారా అలోక్ వర్మను తొలగించే అవకాశం కలిగింది. సో అదే అట్ ది సేమ్ టైం మల్లికార్జున ఖర్గే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో 2:1 మెజారిటీతో ఆయన తొలగించే అవకాశం తీసుకున్నాం ఆ రోజు. సో అలా మనకి వార్తల్లో వచ్చినటువంటి అంశమే సిబిఐ. ఓకే, ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ సో ఋషి కుమార్ శుక్లా. సో ప్రస్తుతం ఇతను కొనసాగుతున్నారు. గతంలో సో అలోక్ వర్మను తొలగించిన వెంటనే మరి తాత్కాలికంగా ఒక వ్యక్తిని ఇక్కడ అపాయింట్ చేయాలి కాబట్టి, సో ఆ అపాయింట్మెంట్ కూడా రీసెంట్ గా మనకి జడ్జిమెంట్ ఇస్తూ ఆ ఎన్నిక అంటే ఆ అపాయింట్మెంట్ అనేది సరైనది అని కూడా ఇప్పుడు వార్తల్లో ఉన్నటువంటి విషయం. సో నాగేశ్వరరావును సో తాత్కాలిక వ్యక్తిగా నియమించినప్పటికీ తర్వాత పూర్తి స్థాయిలో ఇతన్ని నియమించుకోవడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ సిబిసి అనేటువంటిది కూడా వస్తుంది కాబట్టి సిబిసికి సిబిఐకి ఏమైనా సంబంధం ఉందా? సిబిఐ అనేది మనం ఇందాక చెప్పిన 1946 ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి ఒక సంస్థ. సో సిబిసి అనేది ఒక చట్టబద్ద సంస్థ, అంటే సిబిసి యాక్ట్ అనేది మనం పార్లమెంట్ ద్వారా చేసుకుని ఒక చట్టబద్ద సంస్థ రూపంలో సిబిసిని మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే లైక్ సంతానం కమిటీ అనేది సో ఈ విజిలెన్స్ కి సంబంధించిన అంశాలపైన, సో కరప్షన్ కు సంబంధించి ఇలాంటి అంశాలపైన ఇన్వెస్టిగేట్ చేయడానికి అత్యున్నత సంస్థగా ఒకటి ఉండాలి. సో దాన్ని మనం ఏం చేసామంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సంతానం కమిటీ సిఫార్సుల మేరకు పార్లమెంట్ లో మనం చట్టం చేసుకుని ఆ చట్టం ద్వారా సిబిసిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సిబిసి అనేది ఒక చట్టబద్దమైన సంస్థ, సిబిఐ అనేది అది చట్టబద్ద సంస్థ కాదు, అట్ ది సేమ్ టైం అది ఒక రాజ్యాంగబద్ద సంస్థ కూడా కాదు, ఒక ఆర్డర్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థ మాత్రం. సో కాబట్టి దాంతో పోలిస్తే దీనికి కొంత డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సిబిసి అనేది ఓన్లీ మనకి కరప్షన్ సంబంధించిన విషయాలు, లేదా ఇప్పుడు సిబిసి మనకి వేటి గురించి డిస్కస్ చేస్తుందంటే సో కరప్షన్, మెయిన్లీ కరప్షన్ ఇష్యూస్. సో కరప్షన్ కి సంబంధించిన అంశాలపైనే సిబిసి అనేది విస్తృతంగా చేసే పరిశ్రమ ఉంది. సో అట్ ది సేమ్ టైం మీరు ఒక విషయం గుర్తిస్తే ప్రస్తుతం రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో కూడా సిబిఐ అనేది ఉంటుంది కాబట్టి, సో దాని గురించి మనం మాట్లాడేటప్పుడు సిబిసి యొక్క పాత్ర ఎలా ఉంటుంది అనేది కూడా మనం దాంట్లో మాట్లాడవచ్చు. మీరు అదే గుర్తు చేసినారు కాబట్టి ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సిబిఐ ని అనుమతించడం లేదు. సో దాని గురించి ఏమన్నా చెప్తారా? సో రైట్, ఈ ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 5 ప్రకారం ఏంటి ఉందంటే, అంటే రెండు సెక్షన్లు మీరు బాగా గుర్తుంచుకోవాలి, సెక్షన్ 5 అండ్ సెక్షన్ 6 అనేది. సెక్షన్ 5 లో ఉన్నటువంటి అంశం ఏంటంటే సో కేంద్ర ప్రభుత్వం అవసరమైతే అన్ని రాష్ట్రాలకు కూడా దీని యొక్క అధికార పరిధిని విస్తరించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి కల్పించబడింది. అంటే కేంద్ర ప్రభుత్వం దీని యొక్క అధికారాలను విస్తృతం చేస్తే విస్తృతమవుతాయి.
సో ఎట్ ది సేమ్ టైం ఇంకొక అంశం ఏముందంటే సెక్షన్ 6 లో భాగంగా ఏ రాష్ట్రం అయితే ఈ సిబిఐ పరిధిని వాళ్ళ రాష్ట్రంలోకి అనుమతించాలా వద్దా అనేది కూడా ఆ రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు. సో కానీ సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా ఆమోదించినట్లుగానే పరిగణించబడుతుంది సాధారణంగా. కానీ కొన్ని రాష్ట్రాలు సిబిఐ యొక్క అధికార పరిధిని వద్దు, అంటే మా రాష్ట్రంలోకి మీకు మేము ప్రవేశింపజేయలేము, అంటే మా అధికారాలు అంటే మాకున్నటువంటి సమస్యల్లో మేము మా పోలీస్ యంత్రాంగమే బేసిక్ గా పనిచేసే ప్రయత్నం జరుగుతుంది అని విశ్లేషించినప్పుడు కొన్ని సందర్భాల్లో అలా మా రాష్ట్రంలోనికి అనుమతించబోము అని చెప్పవచ్చు. సో ఇది ఈ రోజు జరిగినటువంటి అంశం కాదు, అంటే లైక్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందని కాదు, మరి లేదా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెప్పిందనే కాదు, గతంలో కూడా ఇలాంటి అంశం చాలా సార్లు జరిగింది. ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే 2010లో సిక్కిం రాష్ట్రం మా రాష్ట్రంలోనికి సిబిఐని మేము అలౌ చేయబోము అని చెప్పి ఆ రోజు 2010లో డిసిషన్ తీసుకున్నది. సో ఈ 2010లో సిక్కిం రాష్ట్రం తీసుకున్న డిసిషన్ అనేది అప్పుడు ఆ రోజు హైలైట్ కాలేదు, ఎందుకంటే అక్కడ ప్రతిపక్షాలు ఎక్కువగా దాని గురించి విమర్శలు ఏమి చేయలేదు. సో దాంతో పాటుగా అక్కడ సిబిఐ పరిధిలోనికి ఆనాడు వచ్చేటువంటి అంత పెద్ద కేసులు కూడా ఆ రోజు ఆ రాష్ట్రంలో అంతగా లేకపోతుంది. సో ఇటువంటి కారణాల వల్ల ఆ రోజు దట్టు ఏంటంటే ఇది ఒక ఈశాన్య రాష్ట్రం కాబట్టి సో అందులో జరిగినటువంటి అంశాన్ని ఎక్కువగా అది హైలైట్ కాదు. ఆ రోజు 2010లో సిక్కింలో జరిగింది ఈ విషయం, సిక్కిం రాష్ట్రానికి జరిగినటువంటి అంశాన్ని కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు దాని గురించి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆ రోజు తన జడ్జిమెంట్ లో భాగంగా రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఉన్నాయి, సెక్షన్ 6 లో భాగంగా కొన్ని అధికారాలు ఉన్నాయి, సో తన యంత్రాంగంలోనికి సిబిఐని అలౌ చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ దీన్ని విస్తృతపరచడం కోసం సో కొంతమంది ప్రముఖుల యొక్క వాదన ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు విస్తరించినట్లుగా కొన్ని అధికారాలని సిబిఐకి అప్పగిస్తే సో ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కావేమో అని కొంతమంది యొక్క వాదన. సిబిఐ డైరెక్టర్ కి సంబంధించి సిబిఐకి సంబంధించి మనకు గ్రూప్ 1 గానీ గ్రూప్ 2 గ్రూప్ 3 లెవెల్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది ఓవరాల్ గా? సో ఒక సిబిఐ అనే అంశాన్ని తీసుకున్నట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 లో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయనేది మనం ఒకసారి చూసినట్లయితే సో ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మీరు గుర్తిస్తే సరిపోతుంది. ఆ గుర్తింపు అనేది అంశమే మనకి కీలకం ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్ లో. సో వాస్తవానికి మనం గ్రూప్ 1 తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గ్రూప్ 1 స్థాయిలో ఎలా అడుగుతారంటే సిబిఐ కు సంబంధించి క్రింది వాళ్ళలో సరైనవి సరికానివి అనే అంశాలను తీసుకుని సో ఇది 1941లో ఇలా ఏర్పాటు చేయబడింది, 1940లో దీని యొక్క అధికారాలు ఇలా బదిలీ చేయబడినాయి విస్తృతం చేయబడినాయి, లేదా 1946 ఈ చట్టం ద్వారా ఏర్పడింది, సో ఇలాంటివన్నీ కూడా ఆప్షన్స్ గా ఇస్తూ వీటిలో సరైన గుర్తించమనే అవకాశం తీసుకోవచ్చు. సో గ్రూప్ 2 లాంటి అంశాలు అయితే సో దీన్ని 1946 చట్టం ప్రకారం ఏర్పాటు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి విస్తృతంగా అధికారాలు అనేవి ఏ సెక్షన్ లో చెప్పబడినవి, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఈ అంశం ఏ సెక్షన్ లో మనకి ఉన్నది అనేది కూడా మనకి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ లో మనం ప్రశ్నించవచ్చు. సో గ్రూప్ 3 లాంటి పరీక్షల్లో అయితే సో ప్రస్తుతం కరెంట్ ఈవెంట్స్ లో భాగంగా సిబిఐ ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్ గా పనిచేసిన వాళ్ళు ఎవరని, లేదా కొత్తగా డైరెక్టర్ ఎవరిని అపాయింట్ చేశారని, లేదా ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా ఎవరుంటారని, సో ఓవరాల్ గా సో ఒక్కో ఎగ్జామ్ కి సంబంధించి ఒక్కో విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో మనకు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, తర్వాత ఇప్పుడు సాధారణ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్ కొన్ని సంస్కరణలు కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది, వాటి గురించి. సో ఎన్నికలు అనేవి మొదలైన దగ్గర నుంచి, అంటే స్వతంత్ర భారతదేశంలో 1951లో మరి 52లో సాధారణ ఎన్నికలు జరిగినాయి. సో 51-52 సాధారణ ఎన్నికలు జరిగిన దగ్గర నుండి కూడా సో ఎన్నికలకు సంబంధించి కొన్ని సంస్కరణలు అనేవి ప్రతిసారి మనకు వినిపిస్తూనే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా ఎన్నికల్లో కొన్ని రకాల సంస్కరణలు తీసుకొస్తూ సో ఎన్నికల అంశాన్ని కొంచెం పటిష్టతరం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో దానిలో భాగంగా ఎన్నికల కమిషన్ రీసెంట్ గా మనకి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ మనం కొన్ని సూచనలు పంపించడం జరిగింది. సో అవి ఏంటిది అని మనం అంటే దాంట్లో ప్రధానమైనది ఏంటంటే నేర చరిత్ర కలిగినటువంటి అభ్యర్థుల సంగతి, అంటే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు నేరపూరిత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ ఉన్నారు, లేదా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వడంలో
సో కొన్ని తప్పులు అనేవి చూపించడం అనేది కొంచెం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ యొక్క డేటాను సరిగా ఎలక్షన్ కమిషన్ కు ఇవ్వలేదో, లేదా నేరపూరిత జాబితా ఉన్నటువంటి విషయాలు ఏ అభ్యర్థులు అయితే ఉన్నాయో వాళ్ళని అనర్హతకు గురి చేయవలసిందిగా ఎలక్షన్ కమిషన్ ఈరోజు నిర్ణయం తీసుకోబోతోంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన ఎన్నికల అనర్హత అనేది గతంలో చూసుకుంటే 6 నెలల పాటు ఇతని పైన వేటు వేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలపైన తీసుకున్నట్లయితే, సో దాన్ని పూర్తిగా అనర్హత చేయాలంటే, అనర్హత అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఎన్నికలకు సంబంధించి ఏదైనా ప్రలోభాలకు గురి చేసిన లేదా ఎన్నికల నియమావళిని అతిక్రమించిన ఆ వ్యక్తిని మనం 6 సంవత్సరాల పాటు ఎన్నికలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయొచ్చు. సో అంటే ఆయన పైన నేరం రుజువైన దగ్గర నుండి ఆయన శిక్షార్హత కాలం అయిపోయిన తర్వాత నుండి సో మొత్తం 6 సంవత్సరాల వరకు ఆయన ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా మనం అవకాశం తీసుకోవచ్చు. సో అలాంటివి అందరికి కూడా అప్లికబుల్ చేయాలి అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్యమైన సూచన. దాంతో పాటుగా శాసన మండలి కూడా, అంటే శాసనసభలు లోక్సభకు సంబంధించిన ఎన్నికల్లో వ్యయంకి సంబంధించి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అంటే ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయాలి, ఒక అభ్యర్థి లోక్సభ సభ్యుడు అయితే లోక్సభ సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి సో ఎంత వ్యయం చేయొచ్చు, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి ఎంత వ్యయం చేయొచ్చు అనేవి మనకు కొన్ని లిమిట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ శాసన మండలికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఎటువంటి లిమిట్స్ అనేవి లేవు ఇప్పటివరకు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఏమని సూచిస్తుందంటే ఈ శాసన మండలికి కూడా పోటీ చేసే అభ్యర్థులు సో తన ఎన్నికల వ్యయానికి సంబంధించి కూడా కొన్ని పరిమితులు విధించాలని చెప్పి ఎన్నికల కమిషన్ సూచించింది. అంటే ఈ పరిమితి ఎలా ఉండాలి అంటే ఆ రాష్ట్రాల్లో శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి ఎంతైతే పరిమితి ఉందో దానిలో సగం శాసనసభ సభ్యత్వాన్ని శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల యొక్క ఎన్నికల వ్యయం ఎంతైతే ఉంటుందో దానిలో శాసన మండలికి పోటీ చేసే అభ్యర్థుల యొక్క ఎన్నికల వ్యయం దాదాపు సగం వరకు పరిమితిని మనం విధించాలని చెప్పి ఎన్నికల కమిషన్ సూచించడం జరుగుతుంది. ఈ రెండు ముఖ్యమైన ప్రతిపాదనలుగా ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో సివిజిల్ అనేటువంటి యాప్ ను కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్. దాని గురించి ఎలాంటి క్వశ్చన్ అడగొచ్చు? ఈ సివిజిల్ యాప్ గురించి మనం చూసినట్టే సిటిజన్ విజిల్ అంటారు దీన్ని. సో సివిజిల్ మీన్స్ సిటిజన్ విజిల్, అంటే ఏదైనా అప్రమత్తత ఎక్కడైనా సరే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కానీ లేదా వారి వర్గం కానీ ఎక్కడైనా సరే ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా మీరు గమనించినట్లయితే దాన్ని మీకు మొబైల్ ద్వారా సో దాన్ని ఒక క్లిక్ తీసి దాన్ని సో సివిజిల్ యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కనుక మనం అప్లోడ్ చేసినట్లయితే ఆ ప్రాంతానికి కొంత సమయంలో ఆ యంత్రాంగం కూడా అక్కడ చేరుకొని సో వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తూ, అంటే ఎన్నికల అంశంలో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయడం కోసం ఎన్నికల కమిషన్ అనేది ఈ యాప్ ను రిలీజ్ చేయడం జరిగింది. సివిజిల్ అవినీతిని అక్కడ జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి సో వాస్తవానికి ఎన్నికలు అంటే ఒక రకమైనటువంటి భావన అనేది ప్రజల్లో కలిగింది కాబట్టి దానిలో మీరే భాగస్వామ్యమే దాన్ని మీరే అరికట్టాలి. సో దాన్ని మీరే అరికట్టడం కోసం మీకు ఇప్పుడు డిజిటల్ రంగంలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని ప్లేస్టోర్ లో మనకు ఒక యాప్ రూపంలో ఇచ్చి సో మీరే మీ చుట్టూ జరిగేటువంటి ఈ ప్రలోభాలను మాకు తెలియజేయండి, మేము దానిపైన యాక్షన్ తీసుకుంటాం. సో అనేది మనకు సివిజిల్ యాప్ అనేది. అంటే ఈ తెలంగాణతో పాటుగా కొన్ని రాష్ట్రాల్లో ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. సో ఈ రాష్ట్రాల్లోనే మొదటిసారిగా మనం దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని రావడం జరిగింది. అంటే దీని యొక్క ఉపయోగం ఎలా ఉన్నది అనేది ముందు కేంద్ర ప్రభుత్వం ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ లో దీన్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వివిప్యాట్ గురించి కూడా మనం విన్నాము. వివిప్యాట్ అంటే ఏమిటి? సో వివిప్యాట్ అనేది నూతనంగా ఈవీఎంల పైన కొన్ని వర్గాలు కొన్ని విమర్శలు చేస్తా ఉన్నాయి. అంటే ఈవీఎంలు సో కొన్ని పార్టీలకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నాయనో లేకపోతే సో ఏకరీతిగా పనిచేస్తూ ఉన్నాయి అనే విమర్శలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వివిప్యాట్ అనేది ఏంటంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటాం. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే ఓటర్ సో ఈవీఎం లో ఉన్నటువంటి తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయగానే సో ఏ అభ్యర్థికి అయితే మీరు ఓటు వేశారో దాన్ని పేపర్ ఆడిట్ రూపంలో మీకు రసీదు రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఒక 7 సెకండ్ల పాటు అది అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో అలా ఎవరైతే అభ్యర్థి
నువ్వు ఎంచుకుంటున్నావో సరైనగా నీ ఎంపిక జరిగిందా లేదా అనే పారదర్శకత అనేది ప్రజలకే తెలియడం కోసం. ఇప్పుడు మనం వేస్తున్నామో అది కన్ఫామ్ గా జరిగిందా లేదా అనేది మీకు తెలియజేయడం కోసం వీవీప్యాట్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. అంటే దీన్ని గతంలో నాగాలాండ్ మిజోరం లాంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా దీన్ని ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత ఈ 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దీన్ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఎలక్షన్ కమిషన్ దీని గురించి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. దాంతో పాటుగా మనకు రీసెంట్ గా మనం కరెంట్ అఫైర్స్ లో ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే గుజరాత్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వీవీప్యాట్ ను ఉపయోగించడం జరిగింది. అంటే వీవీప్యాట్ ను ఉపయోగించిన ఒక పెద్ద రాష్ట్రం, అంటే నాగాలాండ్ మిజోరం లాంటివి పాపులేషన్ బేసిస్ లో చూస్తే చిన్న రాష్ట్రం కాబట్టి ఒక పెద్ద రాష్ట్రంలో చూసినట్లయితే ఏ రాష్ట్రంలో ముందుగా ఉపయోగించారు అని మనం అడిగినప్పుడు మనం గుజరాత్ రాష్ట్రాన్ని మనం తీసుకోవచ్చు. లేదు, ఈ రాష్ట్రాలు అన్నిటి కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఇటీవల అంటే ఈ మూడింటిని కూడా గుర్తుంచుకోవాల్సి, నాగాలాండ్ లాంటి రాష్ట్రం గుర్తుంచుకోవాలి, మీరు మిజోరాన్ని గుర్తుంచుకోవాలి, దట్టు గుజరాత్ ని గుర్తుంచుకోవాలి. దాంతోపాటు 2019 సాధారణ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ఎన్నికల సంఘం. రైట్. తర్వాత మహారాష్ట్ర ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది, అంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒకవేళ నోటాలో గనక ఎక్కువ ఓట్లు వచ్చినట్లయితే ఆ ఎలక్షన్ ను అంటే అది రద్దు చేసి మళ్ళీ రీఎలక్షన్ చేయాలి అని చెప్పేసి కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారు. సో దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు? సో మొదటగా నోటా అన్నది మనం తీసుకున్నట్లయితే నోటా అంటే నన్ ఆఫ్ ది ఎవో అని తీసుకుంటాం. అంటే ఈవీఎం లో కానీ లేకపోతే బ్యాలెట్ పత్రాల్లో కానీ కొంతమంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటారు. సో సంబంధిత అభ్యర్థి అంటే ఆ వ్యక్తి ఏ అభ్యర్థిని ఎంచుకుంటారో తన ఓటును వేసే అవకాశం కల్పించబడింది గతంలో. కానీ ఎన్నికల్లో వచ్చేటువంటి సంస్కరణలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అడ్వైస్ ప్రకారం అంటే పియూసీఎల్ అనేటువంటి ఒక సంస్థ సుప్రీంకోర్టులో ఒక పిల్ని వేయడం జరిగింది. అంటే తప్పకుండా ఎవరో ఒక అభ్యర్థిని మేము ఎన్నుకోవాలా లేదా వీరందరూ కూడా మేము రిజెక్ట్ చేయాలంటే, అంటే మేము ఇందులో ఎవరు కూడా మాకు సరిపడరని భావించినట్లయితే దానికి కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పించండి అని పియూసీఎల్ అనే ఒక సంస్థ సో సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆ కోర్టు ఆ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా తీర్పునిస్తూ సో నోటా అనే దాన్ని కూడా ఎన్నికల్లో మనం ప్రవేశపెట్టాలని చెప్పి ఎన్నికల కమిషన్ కు సూచించడం జరిగింది. సో దానిలో భాగంగానే ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు చేసినటువంటి సూచనలో భాగంగా నోటా అనే దాన్ని మనం తీసుకురావడం జరిగింది. సో ఈ నోటా అనేది ఏంటంటే సో ఒక రకంగా చూసినట్లయితే సో ఎన్నికల సంస్కరణలు చేసేటువంటి దేశాలన్నీ కూడా నోటాను గతంలో ఇంప్లిమెంట్ చేసినాయి. దాదాపు 12వ దేశంగా భారతదేశం నోటాను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం తీసుకున్నది. సో ఈ నోటాని మనం ఇంప్లిమెంట్ చేయడంలో భాగం ఏంటంటే సో నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చిన సందర్భంలో అంటే 2014 ఎన్నికలు తీసుకున్నట్లయితే దాదాపు 2014 ఎన్నికల్లో నోటాను అన్ని నియోజకవర్గాలకి మనం విస్తరింపజేయడం జరిగింది. సో కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందంటే నోటాకు కొంత ఎక్కువ శాతం ఓట్లే వచ్చింది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 2014 మొత్తం నోటాకు వచ్చిన ఓట్లు ఏంటంటే 1.2% ఆఫ్ ఓట్లు అనేది నోటాకు పోలేదు. 1.2% ఓట్లు పోలేనటువంటి నోటా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ప్రభావం చూపించింది. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి రాష్ట్రం ఏది అని మనం అడిగినప్పుడు గతంలో మనకు పోటీ పరిస్థితుల్లో ఈ ప్రశ్న వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో నోటాకు సంబంధించి ఎక్కువ ఓట్లు పోలవడం జరిగింది. సో ఇక్కడ సమస్య ఏంటంటే నోటాని మనం ఆప్షన్ గా ఇచ్చినప్పటికీ నోటాకు వచ్చే ఓట్లను మనం పరిగణించకపోవడం అనేది మనకి ముఖ్యమైన సమస్య. అంటే ఎగ్జాంపుల్ నోటాకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చినప్పటికీ కూడా రిమైనింగ్ ఓట్లు అయితే ఏ అభ్యర్థికి అయితే వచ్చినాయో అతన్నే మనం విజేతగా ప్రకటించడం జరుగుతూ ఉంది గతంలో. కానీ అలా చేయడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు అని ఎన్నికల సంఘం సో కొన్ని అభ్యర్థనలు తీసుకున్నది. దానిలో భాగంగా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి అంటే ఒక రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన అంశాలను ఆ రాష్ట్ర శాసనసభ అనేది నిర్ణయించుకోవచ్చు. సో దానిలో భాగంగా మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికల సంఘం సో ఆ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం, దాని ద్వారా స్థానిక సంస్థల్లో కూడా నోటాని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం. సో దానికి గనక ఏదైనా వార్డులో కానీ లేదా సర్పంచ్ లేదా ఇంకా సంబంధిత అభ్యర్థులకు సంబంధించిన విషయాల్లో దీనికి ఎక్కువ ఓట్లు గనక పోలేనట్లయితే
సో నేరుగా దీన్ని మనం రిజెక్ట్ చేసి మళ్లీ నూతనంగా అక్కడ ఎన్నికలను ప్రవేశపెట్టాలి అనే ఒక అజెండాతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక స్టెప్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఇదే మొట్టమొదటి రాష్ట్రం అంటారా? ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర ప్రభుత్వమే మనం మొదటి స్థానంలో నిలుస్తుంది. ఓకే, తర్వాత ఇటీవల కాలంలో రాజ్యసభలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి నోటాను నోటా అవసరం లేదు అని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. యా, సో వాస్తవానికి ఏంటంటే రాజ్యసభ ఎన్నికల్లో నోటా అనేది అవసరమా లేదా అనే విషయం అనేది ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. కానీ 2014లో మనం లోక్సభ ఎన్నికల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత బై యాన్యువల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి రాజ్యసభకు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు రాజ్యసభకు ఎన్నికవుతూ ఉంటారు మరియు వెళ్లిపోతూ ఉంటారు. అంటే ఈ 2 సంవత్సరాలు జరుగుతున్నటువంటి కాలం అంటే 2014లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నోటా అనేది భాగంగా ఉంది, 2016లో జరిగినటువంటి ఎన్నికల్లో నోటా అనేది భాగంగా ఉంది, 2018లో జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కూడా నోటా అనేది భాగంగా ఉంది. కానీ తర్వాత జరిగేటువంటి అంశాలపైన రాజ్యసభలో జరిగేటువంటి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో నోటా అనేది ఒక భాగం కాకూడదు అని చెప్పి మనకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేయడం జరిగింది. సో దాంతో పాటుగా ఓన్లీ రాజ్యసభే కాదు శాసన మండలికి జరిగే ఎన్నికల్లో కూడా నోటా అనేది భాగం కాదు అని చెప్పి మనకి స్పష్టతనిచ్చింది. అంటే అర్థమైందంటే లోక్సభకు మరియు శాసనసభకు జరిగే ఎన్నికలు అనేవి ప్రత్యక్ష ఎన్నికలు, అంటే ప్రజలు నేరుగా తనకు ఏ అభ్యర్థి కావాలో సో ఆ అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంది. కానీ రాజ్యసభ ఎన్నికలు మరియు శాసన మండలి ఎన్నికలు అనేవి పరోక్ష ఎన్నికలు. పరోక్ష ఎన్నికల్లో నోటా యొక్క ప్రాధాన్యత ఉండదు అని చెప్పేసి ప్రాధాన్యత అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు మనకు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో చూసినట్లయితే సిబిడిటి చైర్మన్ గా ఉన్నటువంటి సుశీల్ చంద్రని ఎన్నికల కమిషనర్ గా నియమించడం జరిగింది. అంటే ఎన్నికల కమిషనర్ తో పాటు ఇంకా చీఫ్ కమిషనర్ ఎవరుంటారు, దాంట్లో సభ్యులు ఎవరు, దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం? సో ఎన్నికల కమిషన్ ని మనం తీసుకున్నట్లయితే దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడం అనేది ఎన్నికల సంఘానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఇలా ఈ అంశానికి సంబంధించి ఎన్నికల కమిషన్ బాడీ అనేది కూడా భారత రాజ్యాంగంలో మనకి 324 ఆర్టికల్లో ఎలక్షన్ కమిషన్ గురించి మనకు స్పష్టంగా పేర్కొనపోయినప్పటికీ సో ఎన్నికల కమిషన్ అనేది ఒకటి ఉండాలి, సో ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనే అంశం మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి, ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఎన్నికల కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ కమిషన్ అనేది బాడీ ఎలా ఉంటుంది అంటే ఎంతమంది సభ్యులు ఉంటారు అనేది మనకి విషయానికి వస్తే ఇక్కడ అభ్యర్థులందరూ కూడా ఎక్కువగా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఎందుకోసం అంటే ఎలక్షన్ కమిషన్ బాడీలో ఇది సింగిల్ మెంబర్ బాడీగా ఉండేది గతంలో, అంటే ఒకళ్లే సభ్యులుగా ఉండేవాళ్ళు. సో 1950 ఏర్పడినప్పుడు సింగిల్ మెంబర్ బాడీ అంటే ఒకే ఒక సభ్యుడు, ఆయనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ గా మనం చెప్పుకునేవాళ్ళం. సో ఆ తర్వాత కాలంలో దీన్ని మల్టీ మెంబర్ బాడీగా మనం చేయడం జరిగింది. అంటే సభ్యుల సంఖ్య అనేది ఎక్కడ కూడా రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడలేదు. సో ఈ సభ్యుల యొక్క సంఖ్యను టైం టు టైం అంటే సమయానికి అనుగుణంగా నిర్ణయించే అధికారం భారత రాష్ట్రపతికి అప్పగించింది. అంటే భారత రాష్ట్రపతి సమయానికి అనుగుణంగా అంటే అప్పుడు ప్రాంతం అప్పుడు ఎవరైతే పార్టీలు ప్రధానమంత్రిగా ఉంటారు అంటే లైక్ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రకారం సో రాష్ట్రపతి దాన్ని మార్చుకునే అవకాశం ఉన్నది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే సో మీకు అందరికి కూడా తెలిసిన విషయమే ఓటింగ్ ఏజ్ అనేది భారతదేశంలో గతంలో రాజ్యాంగం ప్రకారం మనకి 21 సంవత్సరాలుగా ఉండేది. ఈ 21 సంవత్సరాలని చేంజ్ చేస్తూ రాజీవ్ గాంధీ ప్రభుత్వం 18 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వయోజనులందరికీ కూడా మనం ఓటు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. మరి ఎప్పుడైతే 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసుకు మనం ఓటింగ్ ఏజ్ అనేది తగ్గించినామో అప్పుడు ఎక్కువగా ఎన్నికల సంఘానికి వర్క్ బర్డన్ అనేది పెరగడం జరిగింది. అంటే ఎన్నికల సంఘం ఏమేం చేయాలి, ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయాలి మరియు ఎన్నికల్లో కావలసినటువంటి ఓటర్ల నమోదు చేసుకోవాలి. ఓటర్ల నమోదు అనేది ఇవంతా కూడా ఎన్నికల కమిషన్ కి వర్క్ బర్డన్ అవుతుంది. కాబట్టి సో ఈ బాడీని మల్టీ మెంబర్ బాడీగా చేయాలని రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మరి అప్పుడు దాన్ని మల్టీ మెంబర్ బాడీగా మార్చడం జరిగింది. సో మల్టీ మెంబర్ బాడీ అంటే 1+2 బాడీ, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ల రూపంలో 1+2 బాడీగా మనం చేంజ్ చేసుకున్నాం.
కానీ తర్వాత వచ్చినటువంటి వీపీ సింగ్ ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ ఇది మల్టీ మెంబర్ బాడీగా ఉండాల్సిన అవసరం లేదు, దీన్ని సింగిల్ మెంబర్ బాడీగానే మనం ఉంచాలని చెప్పి మళ్ళీ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ దాన్ని సింగిల్ మెంబర్ బాడీగా మనం చేంజ్ చేసుకోవడం, అగైన్ మళ్ళీ భారతదేశంలో ఒక నూతన శకం ఏర్పడినటువంటి 1991 అంటే ఆర్థికంగా మనం ఎన్నో ఒడ్డరుకుల్లో ఉన్నప్పుడు అపర చాణక్యుడి రూపంలో దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి సో మన పివి నరసింహారావు వచ్చిన తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వం మరలా ఒక నిర్ణయం తీసుకుని దీన్ని మల్టీ మెంబర్ బాడీగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకే 1993లో పివి నరసింహారావు ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని మల్టీ మెంబర్ బాడీగా తీసుకురావడం జరిగింది. సో మల్టీ మెంబర్ బాడీగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అది మల్టీ మెంబర్ బాడీగానే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ముగ్గురు సభ్యులుగా ఉంటారు, ఒకరేమో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మరో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లుగా పిలువబడుతూ ఉంటారు. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది ప్రస్తుతం మనకి సునీల్ అరోరా అనేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా కొనసాగుతూ ఉన్నారు. గతంలో ఓం ప్రకాష్ రావత్ తన యొక్క పదవీ కాలం అయిపోవడం వల్ల సో సునీల్ అరోరా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించబడడం. సో మరి అప్పటి వరకు సునీల్ అరోరా ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు కాబట్టి ఆ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి సునీల్ అరోరా స్థానం ఖాళీ అయినందువల్ల ప్రస్తుతం అంటే సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కు పనిచేస్తున్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి సుశీల్ చంద్రను తీసుకుని ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గా తీసుకురావడం జరిగింది. అంటే సునీల్ అరోరా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అశోక్ లావాసా మరియు ఈ సుశీల్ చంద్రాలు ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్లుగా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. సో ఈ మధ్య మనకి వార్తల్లో వచ్చినటువంటి అంటే ఎన్నికల సంఘం కి వచ్చినటువంటి అభ్యర్థనలో ఇది కూడా ఒక ముఖ్యమైనది. సో బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ సుప్రీంకోర్టులో ఈ విషయం పైన అప్పీల్ దాఖలు చేయడం జరిగింది. సో ఏంటి ఆ విషయం అంటే ఎలక్షన్ కమిషనర్లను తొలగించే విషయంలో కొన్ని అంశాలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు మరియు ఎలక్షన్ కమిషనర్లకు ఇద్దరికి మధ్య కొన్ని విభేదాలు. అంటే అర్థం ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను మనం ఎలా తొలగించవచ్చు అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే తొలగించే ప్రక్రియ ఉంటుందో దాన్ని అభిశంసన తీర్మానం అంటాం. పార్లమెంటులో అభిశంసన తీర్మానం అనేది ప్రవేశపెట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను మనం తొలగించవచ్చు. అంటే యాజ్ లైక్ సుప్రీంకోర్టు జడ్జిని ఎట్లా అయితే తొలగిస్తామో అలాంటి తొలగింపు ప్రక్రియ అనేది మన ప్రధాన ఎన్నికల అధికారికి ఉంది. కానీ ఎన్నికల అధికారులు ఎవరైతే ఎలక్షన్ కమిషనర్లు మనం చెప్తున్నామో ఎలక్షన్ కమిషనర్ల యొక్క తొలగింపు అనేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క అడ్వైజ్ ప్రకారం ప్రెసిడెంట్ చేయాలి అని చెప్పి మనకి పేర్కొనడం జరిగింది. సో ఇలా ఎలక్షన్ కమిషనర్ అనేది ఇండిపెండెంట్ బాడీ, మరి అలా అయినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఎలక్షన్ కమిషనర్లకు హోదాలో సో డిఫరెన్సెస్ ఏమీ పెద్దగా లేకపోయినప్పటికీ మరి ఎందుకు వీళ్ళిద్దరికి ఉన్నటువంటి తొలగింపు ప్రక్రియలో డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి, ఇద్దరికి కూడా ఇదే ప్రక్రియను కొనసాగించాలి అని చెప్పి మనకు పిల్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ ను ఈ విషయం అడిగింది. సో మేము ప్రధాన ఎన్నికల అధికారి తొలగింపు అయితే ఎలా అయితే ఉందో సో మిగతా ఎన్నికల అధికారులను కూడా తొలగించే విధానం ఇలానే ఉంచడానికి మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయో తెలియజేయమని సుప్రీంకోర్టు అడగడం, ఎటువంటి అభ్యంతరాలు లేవని ఎన్నికల సంఘం కూడా తెలియజేయడం. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం వార్తల్లో నిలిచిన అంశం కాబట్టి అభ్యర్థులు దీనిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ విషయాన్ని గురించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లకు సంబంధించి వాటిలో ప్రశ్నలు ఎలా అడగవచ్చు అని మనం అడిగితే సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం ఈ ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చినటువంటి అధికారాలలో కింది వాళ్ళ సరికానివి అంటే లేనివి ఏమిటి. సో ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి సరికానివి సరైనవి అనే అంశాలు అంటే ఇది ఒక స్వతంత్ర అంటే భారత రాజ్యాంగంలో స్వతంత్రత కలిగినటువంటి సంస్థలు కొన్నే అంటే ఎన్నికల సంఘం అధికార పార్టీయా అది ప్రతిపక్ష పార్టీయా అనే విషయాలకి ప్రలోభానికి లోను కాకుండా సో స్వచ్ఛందంగా ఎలక్షన్స్ జరిగే స్వతంత్రంగా జరిగేటువంటి అవకాశం కల్పించాలి ఎన్నికల సంఘం. సో ఇలా ప్రస్తుతం వచ్చినటువంటి మార్పుల వల్ల గ్రూప్ 3 లాంటి పరీక్షల్లో అయితే ప్రస్తుతం నూతన ఎలక్షన్ కమిషనర్ గా ఎవరిని అపాయింట్ చేసింది అని చెప్పి మనం అడగవచ్చు. సో గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లలో అయితే సో గ్రూప్ ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఎలక్షన్ కమిషనర్లకు మధ్య ఉన్నటువంటి సో తేడాలను గుర్తించమని మనం ప్రశ్నించవచ్చు, లేదా ఎలక్షన్ కమిషన్ బాడీ గతం నుండి ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకేలా కొనసాగుతూ ఉన్నదా, మధ్యలో మార్పులు ఏమైనా సంభవించినా, ఒకవేళ సంభవిస్తే వాటిలో సరైన వాటిని మనం గుర్తించమని చెప్పి కూడా పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది.
ఇందాక మీరు ఒకటి రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు అనేటువంటిది ఒక టర్మ్ వాడారు. ఇది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇలాంటి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చిన్న క్లారిఫికేషన్. యా, రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధం కాని సంస్థలు అంటే రాజ్యాంగంలో క్లియర్ గా మనకి ఒక అంశం గురించి మెన్షన్ చేసి ఉన్నట్లయితే దాని ప్రకారం మనం ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటే అది రాజ్యాంగబద్ధ సంస్థ. ఒకవేళ రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ తర్వాత మనం పార్లమెంట్ చట్టం ద్వారా రాజ్యాంగంలో కొన్ని అంశాలు పొందుపరిచి దాన్ని ఒక సంస్థగా ఏర్పాటు చేసుకున్నట్లయితే అది రాజ్యాంగబద్ధ సంస్థ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటి కొన్ని ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ తీసుకోవచ్చు. సో ఎన్సీబీసీ అనేది గతంలో చట్టబద్ద సంస్థగా ఉండేది, దాన్ని ఇప్పుడు రాజ్యాంగబద్ద సంస్థగా మార్చాలని ప్రయత్నం జరుగుతుంది. సో అంటే రాజ్యాంగబద్ద సంస్థ అంటే ఏంటి, రాజ్యాంగంలో మనం దాని గురించి అంశాలను పొందుపరిస్తే అది రాజ్యాంగబద్ద సంస్థ అవుతుంది. లేదు, దాని ఏర్పాటు కోసం ఒక చట్టాన్ని చేసినట్లయితే అది చట్టబద్ద సంస్థ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి సిబిసి కూడా ఇదే పరిధిలోకి వస్తుంది. అంటే సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్ అనేది మనం ఒకటి పార్లమెంట్ పాస్ చేసి ఆ చట్టానికి లోబడి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ చట్టంలో ఎలాంటి నిబంధనలు అయితే ఉన్నాయో దాని ప్రకారం పనిచేయడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ చట్టబద్ధ సంస్థ అవుతుంది. లేదా రాజ్యాంగంలోనే ఇటువంటి అంశాలను పొందుపరిచి రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం మనకు పనిచేసే సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం. సో రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధం కాని సంస్థల గురించి మనం మళ్ళీ కులంకుశంగా మళ్ళీ ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. సో దీనిలో భాగంగా సో ఒక విషయం మాత్రం మన అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలు కూడా రాజ్యాంగంలో పొందుపరచబడి లేవు. దానికోసం పార్లమెంట్ ఏం చేసిందంటే మొదటి పార్లమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజా ప్రాతినిధ్య చట్టం రూపంలో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఆ చట్టంలో ఎన్నికలకు సంబంధించిన నియమావళి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో మార్పులు కూడా పార్లమెంట్ లో చట్టం ద్వారానే మార్పులు చేయాలి కాబట్టి ఎన్నికల కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వాన్ని సూచించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, దాన్ని చట్టరూపంగా తీసుకురావాలి కాబట్టి దాన్ని పార్లమెంట్ లో ఒక బిల్లు రూపంలో ఏర్పాటు చేసి బిల్లుని చట్టరూపం తలచిన తర్వాత ఆ చట్టంలో ఉన్న అంశాలను మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. సో అలా అభ్యర్థులందరూ కరెంట్ అఫైర్స్ ని సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్స్ పై కూడా ఇంటర్లింక్ చేసుకునే అవకాశం తీసుకోగలగాలి. అలా చేసినప్పుడే ఒక అభ్యర్థి బలమైన అభ్యర్థిగా మారే అవకాశం ఉంది. సో ఇటువంటి అంశాలు ఖచ్చితంగా మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి పోటీ ప్రపంచంలో మనల్ని పోటీలో ముందుంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒక కారణం కావచ్చు. సో 100,000 మందిలో ఒక్కడివి కావాలంటే అందరికంటే అంటే అందరికంటే నువ్వు ముందుండాలంటే ఏదో ఒక విధమైనటువంటి ఆలోచన నువ్వు చేయాల్సి ఉంటుంది.